Rocky! నేనే పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ని ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కారణం, ఆయన జనానికి తెలుసు, జగానికి తెలుసు. కాకపోతే రాజకీయాల్లో తరలు పండిన కొంతమంది నేతలే అప్పుడప్పుడు మీడియా ముందు ఎక్స్ట్రాలు చేస్తుంటారు. అదో గొప్పని భావిస్తూ అర్థంపర్థం లేని స్టేట్మెంట్లతో పరువును బజారన పడేసుకుంటారు. అచ్చం అశోక్ గజపతి రాజులా, తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ నేత, అనుభవశాలి. ఒకనొక సందర్భంలో ఆయన గారు ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ ప్రసక్తి వచ్చింది. అంతే, అంతటి అనుభవశాలి అంత అవాక్కేయాలా, పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదంటూ ప్రకటించేశారు. ఓ నటుడుగా తెలుగు నేల నాలుగు చెరుగులా పేరు ప్రఖ్యాతలున్న పవన్ కళ్యాణ్ని తెలియకపోవడం ఓ క్షణం సబబే అనుకున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మద్దతు ఇచ్చిన జనసేనానిగానైనా ఆయన గారికి గుర్తురాకపోవడం అప్పట్లో అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే పవన్ కళ్యాణ్కి ఓ లెక్కుంది, ఆ లెక్కకో కిక్కుంది. ఎప్పటెప్పటి లెక్కలైనా సమయం సందర్భం చూసి తేల్చేయడంలోనూ పవన్ కళ్యాణ్కో ఫవర్ ఉంది. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అనుకున్నాడేమో. విజయనగరం నడిబొడ్డున కోటీ జంక్షన్లో అశోక్ గజపతిరాజుకి అదిరిపోయేలా స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు జనసేనాని. అశోక్ గారు, నేను విజయనగరం వచ్చాను, మీ కోట దగ్గరికి వచ్చాను, నా పేరేనండి పవన్ కళ్యాణ్, నన్ను పవన్ కళ్యాణ్ అంటారు. 2014లో మీ పార్టీకి మద్దతు ఇచ్చాను, ఇప్పుడు అనుభవించిన కేంద్ర మంత్రి పదవి ప్రభుత్వం ఏర్పడడానికి కారణం నేనేనండి. మీరు పెద్దలు, రాజవంశీయులు కాబట్టి పవన్ మీకు గుర్తుండకపోవచ్చు, పెద్దల్ని అగౌరవపరిచే కుసంస్కారి కాదు పవన్ కళ్యాణ్. 2019లో పవన్ ఏం చేస్తాడో మీరు చూద్దురు గాని అంటూ కౌంటర్ ఇచ్చారు మన జనసేనాని. జై హింద్.